మీ పెద్ద కొడుకు మీరు చిన్నప్పుడే వదిలేశారట కదా, తను పెద్ద రౌడీలాగా మారాడట కదా అనే ఒక ప్రెస్ మీట్లో ఎవరో అడిగినటువంటి ఒక ప్రశ్నకి అయోమయంగా చూస్తున్నటువంటి రమ్యకృష్ణ క్యారెక్టర్ని రివీల్ చేస్తూ గుంటూరు కారం ట్రైలర్ మన ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. ఇది కీర్తి కిరీటాలు అనే అద్దెంపూడి సులోచన రాణి గారి నవలకి ఆ ఛాయల్లో నడిచేటువంటి కథ అనేది కొంతమంది పేరు చెప్పారు, కొంతమంది అద్దెంపూడి గారి నవల ఇన్స్పిరేషన్ అనే మాట మాట్లాడారు. అయితే పేరు కొంతమంది రివీల్ చేశారు, కొంతమంది చేయలేదు. ఫైనల్గా అది కీర్తి కిరీటాలు అనేది ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది ఒక మేరకు. అయితే పూర్తిగా కీర్తి కిరీటాలే ఉంటుంది అనే కాదు ఈ సినిమా, అంటే దీనికి ఒక బేస్గా తీసుకున్నాడు దాన్ని అంతవరకే. అంటే కీర్తి కిరీటాలు నవలలోకి వెడితే అక్కడ రాజ్యలక్ష్మి అనే క్యారెక్టర్ ఉంటుంది. రాజ్యలక్ష్మి ఒక సంగీత కళాకారిణి, ఆవిడ చాలా విపరీతమైన పాపులారిటీ, కీర్తి కిరీటాలు. ఈ క్రమంలోనే తను వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తుంది, అక్కడ ఒక కొడుకు పుడతాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి కొడుకు భర్తతోనే ఉండిపోతాడు, తను బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత తిరిగి ఇంకొక వ్యక్తి రిలేషన్లోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అతనికి ఒక కొడుకు ఉంటాడు ఆల్రెడీ, ఆ కొడుకుతో ఈవిడ కొంత అటాచ్డ్గా ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ కథలో మనకి ట్రైలర్లో కొంత అర్థమవుతుంది. అంటే జయరామ్ క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ క్యారెక్టరు, ఈ రెండు పాత్రలు, నేను ఇందాక చెప్పిన ఆ రెండు పాత్రలకి పోలే విధంగా ఉన్నాయి. అలాగే నీ కొడుకుని ఏదో చేస్తున్నాడు వాడు అని మాట్లాడతాడు ఇక్కడ ఒక డైలాగు, రావు రమేష్ చెప్పే డైలాగు. అంటే చాలా అదేమో సాఫిస్టికేటెడ్గా నడుస్తుంది ఒక ఏరియాలో నవల, కానీ సినిమా ఇంకొక ఏరియాలో నడుస్తుంది. దీనిలో కొంచెం ఘాటు వ్యవహారాలు చాలా ఉన్నాయి, అందుకనే గుంటూరు కారం అని పెట్టాడు ఆయన. అంటే కీర్తి కిరీటాలు నవల బేస్ చేసుకున్నప్పటికీ దీనిలో ఘాట్ ఎక్కువ, ఇది వేరు. జస్ట్ అలా ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. అంటే రమ్యకృష్ణ క్యారెక్టరు, ప్రకాష్ రాజ్ క్యారెక్టరు, అలాగే మహేష్ బాబు క్యారెక్టరు, వీటి ఛాయలు కనిపిస్తాయి. అలాగే జయరామ్ క్యారెక్టరు, వీటి ఛాయలు మనకు ఆ నవల్లో కనిపిస్తాయి, కానీ నవల కాదు. ఇలాగే త్రివిక్రమ్ ఎద్దనపూడి గారి నవలల ఛాయల్లో నడిపించడం, అలాగే తను చదివిన ఇతర నవలల్లో సన్నివేశాలని పోలిన సన్నివేశాలు సినిమాలలో కల్పించటం మనకి అనేక సందర్భాల్లో తెలుసు. అతడు అని ఒక సినిమా చేశాడు ఆయన, జయభేరి బ్యానర్లో మహేష్ బాబుతోనే. దాదాపు జయభేరిలో చివరి సినిమా అది, దాని తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. అంటే ఆ సినిమాకైన ఖర్చుకి వచ్చినటువంటి ఇన్కమ్కి ఏమాత్రము అంటే దానికి సరిపోయింది తప్ప ప్రాఫిట్ రాలేదు. అంత ఖర్చు పెట్టినప్పుడు వడ్డీలు ఇవన్నీ లెక్కేసుకుంటే వచ్చింది ఎంత అనే దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. అంటే ఒక రకంగా ఆ బ్యానర్ ముగించినటువంటి చరిత్ర త్రివిక్రమ్ శ్రీనివాస్కి వస్తుంది మురళీమోహన్ గారి వైపు నుంచి చూస్తే. అతడు సినిమా కథ కూడా ఎద్దనపూడి సులోచన రాణి గారి పార్థు అనేటువంటి నవల, అది ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వచ్చింది. ఆ పార్థు ఎలిమెంట్స్కి ఒక ఆంగ్ల చిత్రాన్ని చుట్టి ఒక వంటకం తయారు చేశాడు ఆయన. ఆ వంటకాన్ని అతడు అనే పేరుతో మనకు వడ్డించాడు, జనాలు బాగానే చూశారు ఆ సినిమాని. అలాగే అందులో హీరోయిన్ క్యారెక్టర్ రెఫరెన్స్లు కొన్ని చోట్ల, అంటే కొన్ని ఏరియాల్లో ఆయన సినిమాల్లో చాలా చోట్ల ఆ టైంలో ఎద్దనపూడి సులోచన రాణి గారితో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలల్లో సన్నివేశాలు కూడా కొన్ని కనిపిస్తాయి. అంటే ఆ ప్రభావం, ఆ ఛాయలు ఎక్కడో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అవి చదివి ఇవి చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి మాత్రమే. అయితే దాన్ని కొత్తగా ఎలా చెప్పాలి ఈ జనరేషన్ ఆడియన్స్కి, వాటిని తన మెమరీస్లో ఉన్నటువంటి సన్నివేశాలని
ఈ జనరేషన్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత మాస్టరీ చేశాడు అనేది ఒప్పుకోక తప్పని వ్యవహారం. అతని మీద కొంచెం కోపం ఉంది కొంతమంది రైటర్స్లో, అంటే మన నవలల్లోంచి సన్నివేశాలు తీసేసి వాడేసి సక్సెస్ కొట్టేస్తున్నాడు అని. నిజానికి ఈ ఆరోపణ చేసేటువంటి రచయితలు కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ ఇతను ఎక్కడ సక్సెస్ కొడుతున్నాడు అనేది. ఇతని సినిమాలు అలవైకుంఠపురం చాలా పెద్ద విజయం సాధించిన సినిమా, అలాగే అంతకుముందు అతను చేసినటువంటి ఎన్టీఆర్తో చేసినటువంటి సినిమా అరవింద సమేత కావచ్చు, అలాగే నితిన్తో చేసిన ఆ కూడా మీనా నవల నుంచి తీసుకున్న ఇన్స్పిరేషనే, అలాగే అలవైకుంఠపురం మీద కూడా ఒక అపవాదు అంటే ఇంటిగుట్టు అనే సినిమాని కొంచెం మార్చారు అని. ఇంటిగుట్టు ప్రోగ్రెసివ్గా నడుస్తుంది, దాన్ని ట్రెడిషనల్గా మార్చి తీశాడు, అంటే పూర్తిగా రైట్కి తిప్పాడు. అది లెఫ్ట్ ఓరియంటేషన్లో నడుస్తుంది సినిమా, ఇది పూర్తిగా రైట్కి తిప్పేసి అంటే పుట్టుక నిర్ణయించదు, అంటే పెంపకం నిర్ణయిస్తుంది తప్ప పుట్టుక కాదు. ఒక జడ్జి గారి కొడుకు దొంగ దగ్గర పెరిగితే దొంగే అవుతాడు అనే పద్ధతిలో పాత ఇంటిగుట్టు సినిమా నడుస్తుంది, బిడ్డల మార్పిడి వరకు అక్కడి నుంచి తీసుకుని దానికి తన స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అసలు కథ టోటల్గా భిన్నంగా నడుస్తుంది. ఇక్కడేమో ఒక రైటిస్ట్ యాంగిల్ కనిపిస్తుంది, అక్కడ కొంత లెఫ్టిస్ట్ యాంగిల్, కొంత భౌతికవాదంలో నడుస్తుంది, భావవాదంలో నడుస్తుంది త్రివిక్రమ్ సినిమా. దీన్ని తిరోగమనం అనొచ్చు, ఇది తిరోగమనం అయినప్పటికీ తిరోగమన దిశగా ఉన్నటువంటి ఒక జనరేషన్కి ఇది కనెక్ట్ అయింది. సినిమా కనెక్ట్ అయింది, చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా రెవెన్యూ పరంగా. ఆ టైంలో రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు సినిమా కంటే కూడా ఎక్కువ చేసింది అది, సరిలేరు నీకెవ్వరు కంటే కూడా. కాబట్టి ఒక పాయింట్ తీసుకుని తనదైనటువంటి స్టైల్లోకి దాన్ని అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయటం, అది ఈ జనరేషన్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే దగ్గర తను కొంత వర్క్ చేస్తాడు. ఆ వర్క్ కనెక్ట్ అవుతోంది కాబట్టి ఇది కూడా ఆ కోణంలోనే చూడాలి. ఇది కీర్తి కిరీటాలు క్యారెక్టర్లను పోలిన క్యారెక్టర్లు కనిపించవచ్చు కానీ, అలాగే మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది ట్రైలర్ చివరిలో, చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీరలు కట్టుకొని మరీ కొట్టేస్తోంది అంటాడు. అంటే చిన్నప్పుడు కొడుకుని వదిలేయటం అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ నవల్లోనూ సినిమాలోనూ, అలాగే భర్తలు, ఇవన్నీ కొన్ని కామన్ థింగ్స్ కనిపిస్తాయి కీర్తి కిరీటాలు నవలకి, గుంటూరు కారం సినిమాకి. అంతవరకే, మిగిలిన ఇదంతా కూడా త్రివిక్రమ్ స్టైల్లో మారుతుంది. అలాగే నృత్య కళాకారిణి స్వర్ణ ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో అనేది చూడాలి. అలాగే తేజ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుంది, ఇలాంటి అనేక డౌట్స్ చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్గా 12వ తారీఖు థియేటర్లోకి వస్తే కానీ పూర్తిగా ఆయన ఏ మేరకు వాడాడు అనేది క్లారిటీ రాదు. ఆయన చేసినటువంటి ప్రతి సినిమాలోనూ ఒక పునాది కనిపిస్తుంది, ఒక బేస్ ఎక్కడో ఉంటుంది, దాని మీద ఒక నిర్మాణం చేస్తాడు ఆయన. ఆ నిర్మాణంలో ఆయన చొరవ, ఆయన దాన్ని ఎలా అడాప్ట్ చేసుకున్నది అంటే ఒక రకంగా లెండింగ్ లైబ్రరీ ఇంటలెక్చువల్ లాగా కనిపిస్తాడు ఆయన. లైబ్రరీ ఇంటలెక్చువల్ అని కూడా అనుకోవచ్చు. ఆ టైంలో విస్తృతంగా నవలలు చదివే పరిస్థితి ఉండేది ఒక జనరేషన్లో. అప్పటికి టీవీ రానటువంటి రోజులు, ఆ రానటువంటి రోజుల్లో చూస్తే సినిమా లేకపోతే చేతిలో ఏదో ఒక నవలతో ఉండేది ప్రపంచం, పర్టికులర్గా యూత్. ఆ జనరేషన్ యువతకి బాగా కనెక్ట్ అయినటువంటి రచయితల్లో ఎండమూరి, అలాగే దానికి ముందు జనరేషన్తో పాటు ఎండమూరి జనరేషన్ వరకు ఆ తర్వాత కూడా కొనసాగినటువంటి రచయిత్రి అద్దనపూడి. వీళ్ళ నవలలు ఛాయలు మనకు అనేకం కనిపిస్తాయి. అలాగే అద్దనపూడి గారి నవలల్లో కూడా హిందీ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. తేరే మేరే సప్నే అనే ఒక హిందీ సినిమాని ఆ ఛాయల్లో ఆవిడ మధుర స్వప్నం అని చెప్పి ఒక నవల రాసి ఆంధ్రజ్యోతిలో
ఆ నవలని కృష్ణరాజు గారి రైట్స్ తీసుకుని మధుర స్వప్నం అనే పేరుతోనే నవలా చిత్రంగా తెరకెక్కించారు. తీరా సినిమాలో పాటలు తెరే మెరే సప్నాయిలో ట్యూన్సే రిపీట్ చేశాడు సత్యం గారు. అట్లా అది ఆ సినిమా బేస్గా రాసినటువంటి నవల అనే విషయం కొంచెం పబ్లిక్లో చర్చకి దారి తీసింది. సినిమా పెద్దగా ఆడలేదు, ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అవ్వటం వల్ల చర్చ విస్తృతంగా జరగలేదు. రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశాడు అది. కాబట్టి ఇక్కడ సక్సెస్ వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నటువంటి మ్యాజిక్ ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోగలుగుతోంది. అంటే ఒకటే గుర్తు, సినిమా హిట్ అయింది అంటే అది ఆడియన్స్ని ఎంటర్టైన్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఎమోషనలైజ్ అయినా చేసి ఉండాలి. ఈ రెండు చేయగలిగితేనే, ఈ రెండు చేయగలిగితే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా మంచి రాబడి తీసుకొస్తుంది సినిమా. అది త్రివిక్రమ్ సినిమాల్లో జరుగుతోంది. ఆయన సినిమాలన్నీ బాగా కలెక్ట్ చేయగలుగుతున్నాయి, అంటే ఎంటర్టైన్ చేయగలుగుతున్నాయి, అలాగే ఎమోషనలైజ్ చేయగలుగుతున్నాయి. రెండు పనులు అవుతున్నాయి కాబట్టి సరిలేరు నీకెవరు మీద అలవైకుంఠపురం పెద్ద విజయం సాధించింది. అలాగే అరవింద సమేత కూడా, అది కూడా ఆ రేంజ్ విజయం సాధించడం వెనకాల థియేటర్ని ఎమోషనలైజ్ చేయడంతో పాటు ఎంటర్టైన్ చేయడం కూడా ఉంది. అలాగే కలేజ, ఏ సినిమా అయినా తీసుకోండి, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ కంటెంట్ రెండింటినీ మిక్స్ చేసి ఒక బ్లెండ్ చేస్తాడు ఆయన. దీనికి పునాది ఏదైనా తీసుకోవచ్చు. దీని ద్వారా అన్ని వర్గాల ప్రజల్ని తన సినిమాతో లింక్ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా కనిపించకుండా జరుగుతుంది. ఇది త్రివిక్రమ్ అనుసరిస్తున్నటువంటి ఒక సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడా కూడా సినిమాని హైప్ చేసి లేకపోతే అంచనాలు పెంచేటువంటి ధోరణిలో ఏమీ వెళ్ళట్లేదు. ఒక రకంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ బయటకు వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నారు, బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, పంప్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక ప్లెయిన్ హార్ట్తో ఆడియన్ థియేటర్కి రావాలి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని థియేటర్లో ఎమోషనలైజ్ చేసి సర్ప్రైజ్ చేసి ఆ సర్ప్రైజ్ నుంచి బయటకు వెళ్ళినటువంటి ప్రేక్షకుడు మాట్లాడే మాటని పబ్లిక్లోకి పంప్ చేసి తద్వారా సినిమా సక్సెస్ని డిసైడ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఆయన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రచార వ్యవహారాలు కనుక మనం మొదటి నుంచి గమనిస్తే అసలు సినిమా తెరకెక్కుతుందా, రిలీజ్ అవుతుందా, హీరోయిన్ని మార్చేశారు, పూజా హెగ్డెన్ తీసేశారు, శ్రీలీలను పట్టుకొచ్చారు, శ్రీలీల క్యారెక్టర్లు ఇంకెవరినో పట్టుకొస్తున్నారు, ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. ప్రతి ప్రచారంలోనూ ఒక నెగిటివ్ కోణం మాత్రమే హైలైట్ అవుతూ వచ్చింది. ఇది వాంటెడ్గా స్క్రిప్టెడ్గా చేసిన పనే అనుకోవచ్చు. సో ఇప్పుడు కీర్తి కిరీటాలుకి ఇది కొంత ఆ ధోరణిలో నడుస్తుంది అని ఒక ప్రచారం. ఆ ప్రచారానికి కొంచెం అంటే ఆ ప్రచారానికి ఊతం ఇచ్చేదిగా ట్రైలర్లో ఉన్నటువంటి కంటెంట్, ఇది చర్చనీయాంశంగా మారటం, ఇది కూడా వ్యూహాత్మకమే అనుకోవాలి. ఏదేమైనా 12వ తారీఖు థియేటర్లోకి వచ్చేస్తోంది సినిమా. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ సినిమా సమీక్షలో భాగంగా కీర్తి కిరీటాలు నవలని ఏ మేరకు వాడారు అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.